తెలుగు రాష్ట్రాల్లోని టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫీజుల రద్దు గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగిసింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విశాఖలో టోల్ గేట్ సిబ్బంది పాత నోట్లు 500 తీసుకోకపోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. చిల్లర కోసం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు స్వైపింగ్ మిషన్లు మొరాయిస్తుండటంతో వాహనదారుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొర్లపహాడ్లో టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. వాహనదారులు కొత్త 2000 రూపాయలు ఇవ్వడంతో టోల్ గేట్ సిబ్బంది దగ్గర తగిన చిల్లర లేకపోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. స్వైపింగ్ మిషన్ల ద్వారా టోల్ ఫీజు వసూలు చేస్తున్న కేంద్రాల్లో ఎక్కువ సమయం పడుతుండటంతో అటు ముందుకు వెళ్లలేక ఇటు వెనక్కి రాలేక తీవ్ర ఇబ్బంది నెలకొంది. रात में 500 का नोट नहीं चल रहा बोल के इशू हुआ, तो हम क्या करें, साफगंज जाके 2000 रुपये लिए, 2200 रुपये थे हमारे पास. बैग चेकपोस्ट पे क्या करें, 2000 की नोट दिए तो वहाँ भी किरकिरी करा, परस में से ढूंढ के 200 रुपये दिए, चिल्लर दिए 40 रुपये ले लेके आए. यहाँ आए बात 2000 की नोट दिए तो उन्हें गाली दे के बात कर रहा, बाबू पुलिस और जिसको अस्सा एम सर चूड़ू बोल. तो हम लोग भी बोले सेंट्रल गवर्नमेंट की स्वच्छ भारत की गाड़ी है हमारी भी, हम चोरी करके नहीं लाए, 2000 का नोट है, चिल्लर नहीं है बोल. तो कैसा बोल, तो गाली से बात कर रहे. अब पैसे दे के 20 मिनट खड़े हो बोल रहे. अब हम यहाँ 20 मिनट खड़े गए तो लोट डालना कब, घर को जाना कब, सोना कब, रात के 3 बजे से होशार है, खाना नहीं खाए, कुछ भी नहीं खाए. किसको बोलना, रिस्पॉन्स कौन है इसका 2000 की नोट का. चेंज ले पाता 500 తీసుకుండి అక్కడ చూస్తే మేము చెల్లట్లే, ఎక్కడ తీసుకోవట్లే, పెట్రోల్ బంకులలో కానీ ఎక్కడక్కడ మంచి సేపు ఆగు, గంట ఆగు, 2 గంటలు ఆగు ఇస్తాం, లేకపోతే మీ ఇష్టం అంటున్నాం. ఏం చేయాలి, ఏటీఎం కార్డు లేవా? ఏటీఎం కార్డు లేదండి. అకౌంట్ ఉంది కానీ దిగాడ ఉంది, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జేబులో లేదు. అది చిల్లర ఇస్తాంటారా? చిల్లర ఇస్తా అంటుండు కానీ గంట అవుతాడా, 2 గంటలు అవుతాడా, వచ్చినా కాదు అని అంటు. 6 గంట అవుతుంది లేదా మీరు ఇప్పుడు దాని మీద క్రెడిట్ కార్డ్ అని ఇచ్చిరు, క్రెడిట్ కార్డ్ అని మిషన్లు పని చేయటం, మేమేమో రోడ్డు మీద అన్లోడింగ్ పోయేటప్పుడు అన్లోడింగ్ కూడా పోవట్లేదు. 2000 రూపాయలు చిల్లర అట్లా 2000 చిల్లర మరో ఇప్పుడు 5 చిల్లర ఇచ్చినప్పుడు వాళ్ళు కార్డు అంటారు, కార్డు అన్నప్పుడు 2000 కాగితామని చిల్లర లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పి 500 కాగితాలేమో చిల్లర ఇవ్వకుండా చేసి. డినోమినేషన్ కారణంగా టోల్ గేట్ వద్ద పన్ను మినహాయింపు శుక్రవారం అర్ధరాత్రి నుండి ముగియడంతో టోల్ సిబ్బంది ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే తగినంత చిల్లర లేకపోవడంతో వాహనదారులు, టోల్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన స్వైపింగ్ మిషన్ సర్వర్లు పనిచేయకపోవడంతో వాహనాలు ముందుకెళ్లడం మరింత ఆలస్యంగా మారింది. దీంతో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఏమంటున్నాడు?